घाड़ अंधकार दारंत गतुकुलु हेलो सर 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 ओके सर ओके सर ओके सर అది కాదు సుదర్శన్ గారు ఆయన చెప్పిన స్టోరీ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ తీసే పరిస్థితుల్లో లేనన్న విషయం మీకు తెలుసు కదా పోనీ మీ దగ్గర ఏమైనా ఒక సేఫ్ సైడ్ లవ్ స్టోరీ ఉంటే చెప్పండి తీద్దాం ఏమంటారు ఓకే ఓకే ఏమయ్యా సార్ బుర్ర పగిలిపోతుంది ఒక కాఫీ చెప్పు బాబు ఒక కాఫీ తీసుకురా అమ్మా సార్ ఇందాక నుంచి డైరెక్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తారండి బయట ఇప్పుడా అవునండి సరే ఓ 10 నిమిషాల తర్వాత రమ్మను ఈలోపు కాఫీ ఫినిష్ చేస్తాను ఓకే సార్ సార్ మీ పేరు అర్జున్ సార్ యా యా ప్లీజ్ సిట్ డౌన్ స్టార్ట్ చేద్దామా హా సార్ ఓపెన్ చేస్తే ఒక ఫెస్టివల్ నైట్ ఊరంతా పండగ సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఒకడు మాత్రం ఆ రాత్రి ఊరి చివరి కొండ వైపు వెళ్తూ ఉన్నాడు వెయిట్ 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 జోనర్ ఏంటి హర్రర్ యాక్షన్ సార్ నా పేరేంటో తెలుసా నీకు నువ్వు ఈ స్టోరీ చెప్పడానికి వచ్చే ముందు నా గురించి నా ఫిలిమ్స్ గురించి మినిమం రీసెర్చ్ చేసి రావాలి కదా సి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ గురు అంటారు నన్ను నంబర్ ఆఫ్ లవ్ ఫిల్మ్స్ తీసిన రికార్డు ఉంది నాకు నువ్వేదో ఇప్పుడు ఒక హర్రర్ మూవీ తీసుకొచ్చేసి చెప్పి చేసేమంటే హౌ చూడు నువ్వు ఈ స్టోరీ చెప్పడానికి ఇక్కడికి వచ్చుంటే ఐఎమ్ సారీ యూ కెన్ గో నౌ నాకు కావాల్సింది లవ్ స్టోరీ లైక్ మొన్న సీతారామం వచ్చిందిగా అలాంటి స్టోరీ కావాలి అలాంటి స్టోరీ ఏమైనా ఉంటే చెప్పు సీతారామం లాంటి కదా సీతారామం అవుతుంది కానీ మీ కథ ఎలా అవుతుంది సార్ ఇది చెప్పడానికి నవ్వుతావేంటయ్యా అది నా పరిస్థితిని చూసి నాకు నాకే నవ్వొచ్చింది సార్ ఇసుకుపోయాం సార్ అవకాశం కోసం ఆఫీసులు అంటూ తిరిగి తిరిగి అలసిపోయాం సార్ ఇక్కడ మా టాలెంట్కి టైంకి స్కిల్స్కి దేనికి వాల్యూ లేదు సార్ అవకాశం మీరు ఇవ్వండి సక్సెస్ మేము సృష్టించుకుంటామంటే బిచ్చగలా చూస్తున్నారు సార్ ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పాలంటే ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ నుంచి శాలరీలు ఇచ్చేవాడి వరకు అందరు కాలు పట్టుకోవాలి సార్ ఇంత చేసి కథ చెప్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఆడు టైంపాస్కి వింటున్నాడని టాలెంట్ ప్రూవ్ చేసుకుందామని వచ్చి ఒక టైంపాస్కి అలా మిగిలిపోయాం సార్ ఒకవేళ మీలాంటి వాళ్ళు సీరియస్గా కథ విన్నా మా బ్రతుకులు ఎలా తయారైనాయి అంటే ప్రతి ఒక్కడికి పోయిన శుక్రవారం ఆడిన సినిమా లాంటి కథే కావాలంటే ఇంకెలా వస్తాయి సార్ కొత్త కొత్త సినిమాలు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్ అండ్ సారీ అది వేస్ట్ చేసిన అర్జున్ ప్లీజ్ సిట్ డౌన్ నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నీ డెడికేషన్ నాకు అర్థమైంది నీ పేరులో ఉన్న అర్జునుడి తాలూకా ఫోకస్ నీలో ఉంది ఓకే నీకు జస్ట్ ఒక వేగంగా ఒక డిసిజన్ తీసుకున్నాను అంతే వేగంగా నువ్వు డిసిజన్ తీసుకో నువ్వు రెడీ అంటే చెప్పు రెడీ సార్ ఓకే ఒక 10 మినిట్స్ వేస్ట్ చేయాలనుకుంటున్నాను నీకోసం ఈ 10 మినిట్స్లో నువ్వు ఒక కొత్త స్టోరీ చెప్పాలి ఆలోచించుకో నీ స్టోరీ నాకు నచ్చిందా నీకు డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తాను లేదనుకో నథింగ్ చేంజెస్ పోతే నాకు 10 మినిట్స్ పోతాయి వస్తే నీకు డైరెక్టర్ ఛాన్స్ వస్తుంది గుర్తుంచుకో ఓకే ఓకే సార్ ఈలోపు కూర్చొని ఒక మంచి స్టోరీ ప్రిపేర్ చేయి నేను కాఫీ తాగి ఓకే సార్
అంతేరా, రేపు వెళ్ళి నారేషన్ ఇవ్వడం, స్టోరీ ఓకే చేసుకోవడం. నాకు బీర్ అలవాటు లేనప్పటి నుంచి చెప్తున్నావు. నేను తాకబెట్టి 2 ఏళ్ళు అవుతుంది, నీ స్టోరీ ఎవరికి నచ్చింది లేదు, నువ్వు పైసలు తెచ్చింది లేదు. రే, నేను రాసేది పైసల కోసం కాదు, నా ప్యాషన్ కోసం. సరే, జనరల్గా చెప్పురా, ఇప్పటిదాకా ఎన్ని స్టోరీస్ రాస్తుంటావు? ఇప్పుడు రాసింది 101 స్టోరీ. రాసిన 100 స్టోరీస్లో ఇప్పటిదాకా ఒక్కడు కూడా వర్కౌట్ అవ్వలేదు, అయినా ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందిరా? రే, ఎడిసన్ కూడా బల్బ్ కనిపెట్టడానికి 1000 టైమ్స్ ట్రై చేశాడు, కానీ దాని తర్వాత ఒక్కటి వర్కౌట్ అయింది. ఆయనే నా ఎక్స్ప్రెషన్, నా అది కూడా వర్కౌట్ అవుతుంది. అయినా అయినా లేదేం లేదు, పడుకోపండి, గుడ్ నైట్. స్లీపా, రేపు ఆఫ్టర్నూన్ కదా నరేష్. రే, రేపు సోమవారం రా, గుడికి వెళ్ళాలి, పడుకోపండి. హే, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నావు, నా వెనకాల వస్తున్నావు, ఇందుకే వస్తారా మీరు గుడికి? ఎక్కడ ప్రశాంతాన్ని నన్నేనా? నీ వైపు చూస్తే ఇంకేమైనా తిడతాను? కరెక్టే, బట్ ఇంతలా తిట్టేంత పని నేనేం చేశాను? ఇందాక ప్రదర్శనలు చేసినట్టు నా వైపు రాలేదు, ఇప్పుడు కూడా నేను వచ్చి కూర్చున్న చోటుకి వచ్చి కూర్చున్నారు. అయ్యో, అదేం లేదండి, నేనేదో జనరల్గా. ఏంటి, యాక్టర్ ముందే యాక్టింగ్లు చేస్తున్నావా? మీరు యాక్టరా? అంటే ఈ మధ్య కొన్ని ఛాన్సులు వస్తున్నాయి. ఓ, కంగ్రాచులేషన్స్ అండి. పాయింట్ అది కాదు, మీరు నా వెంట పడకండి, ఇదే విషయం గట్టిగా చెప్దామని వచ్చాను. నేను మీ వెంట పడలేదు, నేనేదో నా మాన ప్రదక్షిణ చేసుకున్నా, అయినా ఇలాగే ప్రతి సోమవారం గుడికి వచ్చి 11 రోజులు తిరుగుతాను. మీరు వచ్చి మాట్లాడేంత వరకు మీరు ఎవరో కూడా నాకు తెలియదు, అయినా నేను మీ వెంట పడ్డానని మీకు అనిపించుంటే ఐఎమ్ సారీ. ఎక్సలెంట్ బ్రో, స్టోరీ చాలా బాగుంది, మనకు ఖచ్చితంగా కలిసి వర్క్ చేద్దాం. మావా ఎవర్రా గుంటది? ఏ అమ్మాయి, ఎన్నిసార్లు చెప్పానా నీకు ఒక్కదానమే నడుచుకుంటూ పోవద్దని? బండెక్కు. చాలా భయమేసింది, కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేసావు. యువర్ వెల్కమ్ అండి. అయినా మాలాంటి అమాయకుల మీద అరుస్తారు, కానీ వీళ్ళని ఏమనరే? ఏంటి, సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అందమైన అమ్మాయి నుంచి మాలాంటి అబ్బాయిలు సారీలు ఎక్స్పెక్ట్ చేయరండి. బాగానే మాట్లాడుతున్నావు, అయితే ఆ రోజు నీ గురించి అనుకునేది నిజమే అన్నమాట. అమ్మో, అంత లేదండి, ఏదో రైటర్ని కదా, అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాయి ఫ్లోలో. రైటరా? ఇప్పుడే నారేషన్ ఇచ్చేసి వస్తున్నా, డైరెక్టర్కి చాలా నచ్చింది నా స్టోరీ, ఈరోజు గురించి చాలా వెయిట్ చేశానండి. ఇక్కడ పక్కన ఆపి. ఏంటి, అప్పుడే బోర్ కొట్టించేసానా?
ఆహా కాదు, మా ఇల్లు వచ్చేసింది, ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓ, మరి ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దమ్మా, మా అమ్మ అడిగే 100 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి, నాకు అంత ఓపిక లేదు. సరేలే మరి, బాయ్. బాయ్. రే, అన్నం తిందు కాని రారా. రే, నిన్నే ప్రేమలో పడితే చెవులు కూడా పనిచేయవేమో. నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. లాస్ట్ టైం చెప్పాను ఎవ్రీ మండే గుడికి వస్తానని. నిజంగా నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, ప్రామిస్. అంటే ఈ రింగ్ మీదే, ఆ రోజు డ్రాప్ చేసినప్పుడు కింద పడిపోయింది. ఇద్దామంటే మీరు లేరు, ఇచ్చేస్తాను. ఏ తీయకు, అది చేరాల్సిన చోటుకే చేరింది. ఐ లవ్ యూ రైటర్ గారు. తెలుసు నీకు ఇది చాలా ఫాస్ట్గా అనిపిస్తుందని, కానీ నాకు ఎప్పటి నుంచో మోస్తున్న ఫీలింగ్ ఉంది. నిన్ను ఫస్ట్ టైం గుడిలో చూసి నీ మీద అరిచాను. నా తప్పు ఉన్నా నువ్వే తగ్గవు. తర్వాత రోడ్డు మీద పాగుతుల నుంచి సేవ్ చేసి నాకేం కాదు అనే ధైర్యం ఇచ్చావు. బైక్ మీద వెళ్తున్నప్పుడు నువ్వు నీ ప్యాషన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో నీ మాటల్లో అర్థమైంది.
అందుకి తనకి కాబోయే వాటిలో ఇంతకన్నా క్వాలిటీస్ ఏముండదు. నువ్వు ప్రేమించే సినిమాతో సమానంగా నన్ను ప్రేమిస్తానంటే సినిమాతో పాటు నేను కూడా జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. వదులు, జీవితాంతం తోడుంటాను మాట ఇచ్చాను, ఎలా వదిలేస్తాను? నడకై కదిలే నీ ఇలుపే వలపై కలిసే. ఏం అర్జున్ అయిపోయిందా? అయిపోయింది సార్. నా రూమ్లో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని నాకే తెలియదయ్యా. రైట్ అండి కదా సార్, పైగా అర్జున్ని కంటికి కనిపించినవన్నీ అబ్జర్వ్ చేయడం మాకు మామూలు. మొత్తానికి ప్రేక్షకులకి కళ్ళకి కట్టినట్టు చూపించావుగా. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయి.